అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పడమే కాకుండా క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో కూడా బాగా ఆరోపణలు ఎదుర్కొన్న నాయకురాలు రోజా గారు. ఆమె రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నారు గతంలో. సో మంత్రిగా ఉన్నప్పుడు ఆమె శాఖలోనే కొంత అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర అనే ప్రాజెక్టు, పర్యాటక ప్రాజెక్టుల్లో కొంత అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో డిపార్ట్మెంట్ పరంగా వచ్చిన ఆరోపణలు కాకుండా నియోజకవర్గంలోనే కొన్ని క్వారీలు, అలాగే కొంత ఇసుక విషయంలో కానీ, అలాగే మట్టి గ్రావెల్ లాంటివి, అలాగే ఆ బార్డర్ ద్వారా మద్యం తీసుకురావడం లాంటి అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. అలాగే భూ కబ్జాలు, ఇటువంటి ఆరోపణలన్నీ ఆమె అనుచరుల మీద ఎక్కువగా వచ్చాయి. సో దానికి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే అనుచరుల మీద ఆరోపణలు వస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎమ్మెల్యేలే. ఆ చెడ్డ పేరు, ఆ మంచి చెడు అంతా కూడా చూసుకోవాల్సింది ఎమ్మెల్యేలే. ఇప్పుడు ఇంట్లో పిల్లలు తప్పు చేస్తున్నారంటే బాధ్యత ఎవరికి? పెద్దవాళ్ళదే కదా. అట్లా ఒక ఎమ్మెల్యే అనుచరులు తప్పు చేస్తున్నారంటే బాధ్యత ఎమ్మెల్యేలదే అవుద్ది. సో ఇప్పుడు రోజా గారి మీద, రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆడదాం ఆంధ్రాలో ఒక స్కామ్ జరిగింది అని చెప్పి దాని మీద ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇది 120 కోట్ల స్కామ్ అంటున్నారు, లేదా 200 కోట్ల స్కామ్ అంటున్నారు. ఏం జరిగినా పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వస్తే, అందులో రోజా గారి పాత్ర ఏంటి, ఎవరి పాత్ర ఏంటి అనేది బయటకు వస్తే మేబీ ఆమెకు నోటీసులు ఇవ్వడమో, విచారణ జరగడమో, లేదంటే అరెస్ట్ చేయడమో ఏదో ఒకటి జరుగుద్ది. అయితే ఇది ట్రయల్ మాత్రమే. ఎందుకంటే రోజా గారి మీద ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్క మంత్రి మీద అన్న ఆరోపణలు రాల. అంతెందుకు, ఆమె వారానికి ఒకసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడే ఆరోపణలు వచ్చాయి. ఆమె దర్శనానికి వెళ్తున్నప్పుడు మందని తీసుకొని వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఆ దర్శనం లెటర్లు అమ్ముకున్నారు అని కూడా అప్పట్లో టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. అందుకే ఆమె అన్నిసార్లు తిరుమల వెళ్తారు. కానీ నాకు తెలిసి ఆమెకు భక్తి ఎక్కువ, విపరీతమైన భక్తి ఎక్కువ. ఆమె ఇంట్లో కూడా ఎప్పుడు కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ భక్తితో వ్యాపారం చెయ్యరనే నేను అనుకుంటున్నా. సో అందులో ఆ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలియదు. కానీ నియోజకవర్గంలో, ఎలాగ బార్డర్ నియోజకవర్గం కాబట్టి ఇసుక రవాణా ప్లస్ అక్కడ కొంత ఈ మట్టి గ్రావెల్ దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషను, అలాగే క్వారీల్లోను, అలాగే అక్కడ మద్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయించే వ్యవహారాల్లో మాత్రం ఎక్కువగా వేలు పెట్టారు, కమిషన్లు తీసుకున్నారు, భారీగా దందాలు చేశారు. అలాగే కొన్ని భూముల విషయాల్లో కూడా, ఈ అసైన్మెంట్ భూములు, 20 భూముల వ్యవహారాల్లో కూడా ఎక్కువగా వెళ్ళారు. దీనిలో బాధితులుగా కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ టీడీపీ వాళ్ళు, లేదంటే సాధారణమైన వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారనేది ఆరోపణ అన్నమాట. అట్లా రోజా గారి మీద కేవలం ఆమె నిర్వహించిన శాఖలో వచ్చిన ఆరోపణలు చిన్నయే, చాలా చిన్నయే, ఒక 10% పార్ట్ మాత్రమే. కానీ 90% పార్టు నగర నియోజకవర్గంలో జరిగిన దారుణాలు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతోంది. సో శాఖ పరంగా గనుల్లో జరిగిన అవినీతి మీద, మద్యంలో జరిగిన అవినీతి మీద, తర్వాత ఎలక్ట్రికల్ కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతి మీద రకరకాలుగా శాఖ పరంగా విచారణ చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి మీద విచారణ చేయాలి. ఇప్పుడు మొన్న విడదల రజనీ గారి మీద ఒక కంప్లైంట్ వచ్చింది టీడీపీ పార్టీ ఆఫీస్కి. స్టోన్ క్రషర్లు 50 కోట్లు ఫైన్ వేశారు, ఆ 50 కోట్లు చెల్లిస్తావా, లేదంటే 2 కోట్ల 25 లక్షలు కడతావా అని చెప్పి బెదిరించారు. నేను ఇంక దిక్కు లేక 2 కోట్ల 25 లక్షలు నేను కట్టేశాను అన్నారు. సేమ్ పరిస్థితి నగరంలో కూడా ఉన్నాయి. నగర్లో కూడా అలాగే బెదిరించి వ్యాపారుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర బెదిరించి వసూలు చేశారు. మరి ఇప్పుడు ఇవి బయటకు వస్తున్నప్పుడు, చిలకలూరుపేట విషయాలు బయటకు వస్తున్నప్పుడు, విడదల రజనీ గారి విషయాలు బయటకు వస్తున్నప్పుడు, నగర నియోజకవర్గ విషయాలు ఎందుకు బయటకు రావట్లేదు? అక్కడ జరిగిన అక్రమ వసూలు ఎందుకు బయటకు రావట్లేదు అనేది ప్రశ్న. సో మేబీ అక్కడ అంతా ఒకటేనేమో. సాధారణంగా కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఏం జరుగుతుందంటే, రాయలసీమ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఒకటైపోతారు. ఐ మీన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు, అరే మీ పార్టీ వచ్చినప్పుడు మీరు తినండి, మా పార్టీ వచ్చినప్పుడు మేము తింటాం అనేటట్టు ఉంటారంట. సో అట్లా కొన్ని అంటున్నారు. సో అందుకే కాంప్రమైజ్ అయిపోయారు, విషయాలు బయటకు రాకుండా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అనేది కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు, ప్రభుత్వం ఇంటర్నల్గా ఫోకస్ పెట్టింది, నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు అన్నింటి మీద కూడా ఆరా తీస్తుంది, సో త్వరలోనే ఒక పెద్ద విచారణ కూడా జరుగుద్ది అని అంటున్నారు. ఇలా రకరకాలు చెప్పుకుంటున్నారు అన్నమాట. సో మొత్తానికి రోజా గారికి సంబంధించి అయితే ఈ ఆడదాం ఆంధ్ర అనేది ఒక ట్రైలర్ మాత్రమే. నియోజకవర్గంలో జరిగినవి ఎక్కువ ఉంటాయి, పెద్దవి ఉంటాయి.